అరే ఏంట్రా ఇది అని కొన్ని విషయాలు చూసినప్పుడు కానీ విన్నప్పుడు కానీ అనుకోకుండా ఉండలేం కదా. అచ్చం అలాగే ఇప్పుడు ఈ వీడియో చూశాక మీరు కూడా ఖచ్చితంగా అలానే అనుకుంటారు. మామూలుగా ఈ ప్రపంచంలో దేనికైనా విలువ తగ్గుతుందేమో కానీ మద్యానికి మాత్రం తగ్గదు. పైగా కాలం గడిచే కొద్దీ దాని విలువ మరింత పెరుగుతోంది. అదే ఇప్పుడు ఒక వ్యక్తికి బాగా కలిసి వచ్చింది. తన తండ్రి ప్రతి పుట్టినరోజున గిఫ్ట్గా ఇచ్చిన మందు బాటిళ్లను తాగేసి ఖాళీ చేయకుండా దాచుకున్న ఓ కొడుకు ఇప్పుడు ఓ ఇంటికి యజమానయ్యాడు. వాటిని అమ్మగా వచ్చిన డబ్బులతో ఓ ఇల్లు కొనుక్కున్నాడు. అదెలా సాధ్యం అనుకుంటున్నారా? అయితే స్కాట్లాండ్కు చెందిన మాథ్యూ గురించి అందరూ తెలుసుకోవాల్సిందే. న్యూయార్క్కు చెందిన మాథ్యూ 1992లో పీట్ రాబ్సన్ అనే వ్యక్తికి జన్మించాడు. అప్పటి నుంచి ప్రతి పుట్టినరోజున తన తండ్రి ఒక విస్కీ బాటిల్ను కానుకగా ఇవ్వడం ఆనవాయితీగా మారింది. మాథ్యూకు ఇప్పుడు 28 ఏళ్ళు వచ్చాయి. దీంతో తండ్రి ఇచ్చిన మందు బాటిళ్ల సంఖ్య కూడా 28కి పెరిగింది. ఆ విలువైన మద్యాన్ని తాగకుండా దాచుకున్న మాథ్యూ కొత్తగా ఇల్లు కట్టాలని నిర్ణయించుకున్నాడు. అయితే అతడి వద్ద కావాల్సినంత డబ్బు లేదు. దీంతో తండ్రి ఇచ్చిన ఆ మద్యం బాటిళ్లను అమ్మితే ఎంత వస్తుందో తెలుసుకుందాం అని అనుకున్నాడు. అప్పుడే మాథ్యూకు దిమ్మ తిరిగే విషయం తెలిసింది. అదేంటంటే వాళ్ళ నాన్న అతనికి మొత్తం 28 విస్కీ బాటిళ్ళు ఇవ్వడానికి ఖర్చు పెట్టింది 5,000 యూరోలు, అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారు 5 లక్షల రూపాయలు. అయితే ఇప్పుడు మాథ్యూ వాటిని అమ్మితే అతనికి వచ్చేది 40,000 యూరోలు, అంటే సుమారుగా 40 లక్షల రూపాయలు. అంతే, 40,000 యూరోలా అంటూ ఆశ్చర్యపోయిన మాథ్యూ వెంటనే ఆ బాటిళ్ళన్నిటినీ అమ్మేసి ఒక మంచి ఇల్లు కొనుక్కున్నాడు. అయితే అసలు ఏ తండ్రైనా తన సొంత కొడుక్కి మందు బాటిల్ని ఇస్తారా, మీరెక్కడ తండ్రి అని మీడియా వాళ్ళు అతన్ని ప్రశ్నిస్తే మాథ్యూ తండ్రి రాబ్సన్ ఏం చెప్పాడో తెలుసా? మా ఆచారం ప్రకారం ఇంట్లో పిల్లలు పుడితే విస్కీని తలకు రాస్తారు. మాథ్యూ పుట్టినరోజు కూడా ఓ బాటిల్ కొని అతడి తలపై అలా రాశాను. అప్పుడు వాడు ఒక నవ్వు నవ్వాడు. ఆ నవ్వు చూసి ఇక అప్పటి నుంచి వాడికి ఒక విస్కీ బాటిల్ గిఫ్ట్గా ఇవ్వాలని అనుకున్నాను. అంతే, ప్రతి పుట్టినరోజుకి ఒక మంచి విస్కీ బాటిల్ ఇస్తూ వచ్చాను. మామూలుగా అయితే మాథ్యూకి 18 ఏళ్ళు వచ్చాక ఆపేద్దామని అనుకున్నాను, కానీ మనసు అంగీకరించలేదు. అందుకే ఆ సాంప్రదాయాన్ని అలా కొనసాగించాను. అయితే కొంత వయసు వచ్చాక అలాంటి మందు ఇంట్లో ఉంటే ఎవరు తాగకుండా ఉండలేరు. కానీ మాథ్యూ ఇన్నేళ్ళు వాటిని చాలా భద్రంగా దాచుకోవడం చాలా చాలా గ్రేట్ అని చెప్పుకొచ్చాడు మాథ్యూ తండ్రి. చూసారుగా, బంగారం వజ్రాలే కాదండి, మందు బాటిళ్ళు కూడా విలువైనవే. వీళ్ళ స్టోరీ విన్నాక మీకేమనిపించిందో, మీరెలా ఫీల్ అయ్యారో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.